ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావుంటి. ఇప్పుడు సమంతో పాటున్నారు బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ పవన్ గౌడ్ గారు. నమస్తే. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ముఖ్యంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య పిఎస్సి కమిటీ చైర్మన్ మీద మాటల తూటాలు పేలుతున్న పరిస్థితి. నిన్న ఆర్కే షేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆర్కేపూడి గాంధీ సీఎం ని కలిసినారు, సీఎం కండువా కప్పినారు. ముఖ్యంగా అది కాంగ్రెస్ కండువా అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. లేదు లేదు లేదు, బీఆర్ఎస్ వాళ్ళకి కళ్ళలో ఏదో వచ్చింది, అది బీఆర్ఎస్, అది కాంగ్రెస్ కండువా కాదు, దేవుని కండువా అని చెప్పేసి ఎమ్మెల్యే అంటున్నారు. నిజంగా అది బీఆర్ఎస్ కండువా కాంగ్రెస్ కండువా, ఏంటి పరిస్థితి? ఆర్కేపూడి గాంధీ అనే ఆయన పార్టీ మారి చాలా రోజులు అవుతుంది. పార్టీ మారినా నేను అభివృద్ధి కోసమే మారినా అని కూడా చాలాసార్లు చాలా వీడియోలలో చెప్పిండు. ఇంకొకటి ఏంటంటే, నేను ఇప్పుడు ప్రతిపక్షంలోనే ఉన్నా అనేసి పదవి కోసం గంధ మాటలు మాట్లాడుతున్న గాంధీ గాడ్సేగా మారిపోయిండు. అసలు అరికెపూడి గాంధీ కాదు అనే గాడ్సే, గంధ మాటల గాడ్సే అని పెట్టుకోవాలి. పదవుల కోసం ఏమైనా చేస్తారు వీళ్ళు, పదవి కోసము ప్రతిపక్షాలున్నా అంటారు, అధికార పక్షంలున్నా అంటారు, ఏది అధికారంలో ఉంటే దాని కండువాలు మార్చుకుంటా తిరుగుతారు వీళ్ళు. ఇంకొకటి అంటే, కండువాకు దేవుడి కండువాలకు పార్టీ కండువాలకు ఆయనకు తేడా తెలుస్తలేదు, మాకు కాదు తేడా తెలియండి, వాళ్ళకి తేడా తెలుస్తలేదు. ఇంకొకటి ఆయనే పార్టీ, ఆయనే హ్యాండిల్ ఉంటాయి చూడండి అవి, ఇది అరికెపూడి గాంధీ ట్విట్టర్ హ్యాండిల్, రేవంత్ రెడ్డి ఫోటో అండ్ ఆయనది చూడండి. ఓకేనా, కనిపిస్తుందా? కనిపిస్తుంది. ఇదేమో ఫేస్బుక్ తనది. ఎవరి ఫోటో ఉంది? ఆర్కేపూడి గాంధీ. ఎవరు ఉన్నారు? సీఎం ఉన్నారు పక్కన. ఏ కండువా కప్పుకున్నాడు తను? కాంగ్రెస్ కండువా. ఇది కాంగ్రెస్ కండువానా లేకపోతే భగవంతుడి కండువానా? ఏం మాట్లాడుతూ, పార్టీ కండువా కాదు ఇది, దేవుని కండువా అని చెప్తున్నాడు. పార్టీ మారి పదవి కోసం పార్టీ మారి పెదవులు, అసలు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో వాళ్ళకే అర్థం కావట్లేదు. ఇంకొకటి, అరికెపూడి గాంధీ మా పార్టీలోనే ఉంటే, ప్రతిపక్షంలోనే ఉంటే, పోయి పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది కాబట్టి కేసీఆర్ గారి కాళ్ళు మొక్కాలి. ఎందుకంటే కేసీఆర్ గారి బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఎమ్మెల్యే టికెట్ మీద గెలిచింది, అంటే కారు గుర్తు మీద గెలిచి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్యేగా ఉన్నాడు. మరి ఇప్పుడు పార్టీ పదవి వచ్చింది కదా, మా వల్లనే పదవి వచ్చింది కదా, ప్రతిపక్షంలో ఉండబట్టి కేసీఆర్ కాళ్ళు మొక్కాలి. లేకపోతే మా బీఆర్ఎస్ భవన్కి వచ్చి ఒక ప్రెస్ మీట్ పెట్టాలి, నేను ప్రతిపక్ష హోదాలనే ఉన్నా నాకు పిఎస్సి చైర్మన్ పదవి వచ్చింది అనేసి చెప్పాలి. ఆయన ఇవన్నీ మాట్లాడుతున్నాడు కదా, ప్రతిపక్షంలో ఉన్నోడైతే కేసీఆర్ దగ్గరికి రావాలి, బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి రావాలి. పదవుల కోసం ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం మంచిగా ఉండదు. అరికెపూడి గాంధీ గంధా గాంధీగా మారిండు ఆయన, ఇప్పుడు పేరు మార్చుకోవాలి. ఏమని అంటే గంధా గాడ్సే అని మార్చుకోవాలి ఆయన ఇప్పుడు.